ఇదొకే పెట్టలకు సంబంధించి కొంతమందికి గుడ్లు రెగ్యులర్గా రాకపోవడం, వచ్చిన గుడ్లు పిల్లలు చేయకపోవడం, లేకపోతే గుడ్లు వచ్చి కూడా పొదగేసిన తర్వాత పిల్లలు అందులో పిల్లలు ఫామ్ అయ్యి ముక్కు పొడిచి బయటికి రాలేక చనిపోవడం, ఇట్లా వీటికి కారణాలు ఏంటంటారు? ఒకటండి, గుడ్లు సరిగా పెట్టకపోవడానికి అంటేనేమో వాటికి కావాల్సినంత వాటికి కావాల్సిన అట్మాస్ఫియర్ మనం అక్కడ క్రియేట్ చేయలేదు. కొన్ని పెట్టలు గాబులో వేసినా కూడా గుడ్లు పెడతాయి, కొన్ని పెట్టలు తిరిగితేనే పెడతాయి. ఫస్ట్ మనం వాటిని అబ్జర్వ్ చేసుకోవాలి, ఇది ఎప్పుడు బాగుంది ఎప్పుడు బాగాలేదు, ఇది ఎలాంటి వాతావరణం కోరుకుంటుంది అనేది దాన్ని మనం స్టడీ చేయగలగాలి. వీలైనంత వరకు కొద్దిగా ఫ్రీగా తిరిగితేనే ఆ గడ్డి గేదం చేత చేదారం పెట్ట ఆకు ఇక అయి పొడుచుకొని తింటా అలా న్యాచురల్గా తిరిగితేనే తొందర తొందరగా పెడుతుంది పెట్టగుడ్లు. ఖచ్చితంగా ఆపకుండా ఒకరోజు ఆమె విడిచి ఒకరోజు ఇలాంటివి పెట్టకుండా పెడుతుంది. ఒక దగ్గర ఆగిపోతే ఏమవుతుందంటే పుంజేకలు పొడుచుకోవడము, అంటే విటమిన్ డెఫిషియన్సీ కూడా వచ్చేస్తుంది వాటికి. న్యాచురల్గా కోల్డ్ లేనప్పుడు పెట్ట ఏంటంటే గుడ్లు పెట్టాలంటే దానికి కాల్షియం విపరీతంగా కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? బయట తిరిగేటప్పుడు పెట్ట రాళ్ళు పొడుచుకొని కూడా తింటుంది, దానికి ఏం కావాలో తీసుకుంటుంది, దానికి తెలుసు. దేవుడు సృష్టిలోనే న్యాచురల్గా వదిలినప్పుడు దానికి ఏమేం కావాలో తీసుకుంటుంది ఖచ్చితంగా. మనం అలా ఒక దగ్గర బంధించేసినప్పుడు మరి దానికి కావాల్సినవన్నీ రావు కదా, అప్పుడు మనం దాని నుంచి ఏదో అద్భుతాలు మనం ఎలా ఆశిస్తాం? దాని నుంచి అద్భుతాలు కూడా ఆశించకూడదు, దానికి చేయాల్సినవి చేసి ఆశించాలి. మన పిల్లడికి చదువు చెప్పించకుండా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, నెలకు 2 లక్షలు జాబ్ రావాలంటే కుదరదు. మనం దానికి చేయాల్సినవి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. వాడికి ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి కదా, దానికి కూడా దానికి ఏం కావాలో అది ఇవ్వాలి కదా, ఖచ్చితంగా. అదొకటి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా? సో ఎగ్స్లో పిల్లలు ఫామ్ అయ్యి బయటికి రాలేక చనిపోవటం, లాస్ట్లో ఎగ్ ఫెయిల్ అయిపోయాక మనం బ్రేక్ చేసి చూస్తే అందులో చిక్స్ ఫామ్ అయిపోయి ఉంటాం కానీ లోపలే చనిపోవటం. రైట్, ఓకే. సో దీనికి దేని వల్ల అంటారు? దానికి ఒకటి రెండు న్యాచురల్గా అవుతుంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఏది కూడా ఇక్కడ ఏం ఇక్కడ అద్భుతాలు ఎవరికి తెలియని ఏం లేదండి. మన మనుషుల్లో తీసుకోండి, అబార్షన్స్ అవ్వట్లేదా? థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సెవెంత్ మంత్ ఆఖరికి 10 రోజుల ముందు లేదా చనిపోయిన బిడ్డ కూడా పుడతారు కదా. గేదెల్లో లేవాలా, మేకల్లో లేవా, ఏట్లో లేవు, ఇది కూడా అదే కదా. పుట్టిన ప్రతి గుడ్డు పెట్టిన ప్రతి గుడ్డు పిల్లవాలని ఏముంది? సృష్టి అండి అది. మీరు అద్భుతాలు ఆశించొద్దు, కానీ మానవ లోపం కూడా కొన్ని ఉంటాయి. అదే నేను చెప్పాను ఇందాక, ఆ పెట్ట ఎన్ని పొదుగుతుందో అన్నీ వేసుకోండి. దాన్ని బయటకు వదిలేటప్పుడు కూడా ప్రాపర్గా ఎంత టైం వదలాలో, గుడ్డు చల్లారే లోపు మ్యాక్సిమం 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ డైలీ, అంతకన్నా అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ ఉంటే గుడ్లు చల్లారిపోతాయి, పిల్లకట్టు చచ్చిపోద్ది, ఆటోమేటిక్గా ఫామ్ అయి చచ్చిపోద్ది. ఓకే. లేదు మీరు ఒకదానికే 17, 20 గుడ్లో 5 గుడ్లో వేసేస్తారు, కోకోగా వేస్తారు, లేదా వెడల్పుగా ఉండే ఇసుకలో పెడతారు. కోడి తిప్పేటప్పుడు షేప్ ఎలా ఉండాలంటే అండి, ఇలా ఇలా ఉండాలండి గిన్నెలాగా. అంటే కోడి ఇలా గుడ్డు తిప్పితే రౌండ్గా తిరిగి మళ్ళీ అక్కడే దాని కిందకి రావాలి, కానీ దొల్లేటో వెళ్ళిపోకూడదు. అది మనిషి కాదు కదండి, దానికి చేతులు లేవు కదా. మనమైతే మనకు కావాల్సినట్టు చేతులు ఇచ్చాడు దేవుడు, వాటికి అవి ఇవ్వలేదు కదా, ఆ ముక్కుతోటి తిప్పుకోవాలి. మరి నేను ఇందాక చెప్పాను అదే టాపిక్ మీకు, అది కరెక్ట్ సెట్ చేసుకోవడం, మనం ఆ షేప్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, లేదా దానికి తగినన్ని గుడ్లు ఇవ్వండి అసలు ఫస్ట్. అది కూడా ఆ షేప్ కరెక్ట్గా లేకపోతే ప్రాపర్గా దాని కింద ఉండవండి. అది అలా తిప్పుకునేటప్పుడు ఏమవుతుంది, కోడి జరుపుకుంటూ జరుపుకుంటూ పక్కకు ఒక బొచ్చులో ఇసక పోసి గుడ్లు పెట్టామనుకోండి, ఒక 10 పెట్టారు, కోడి కింద వరకే అది ఎలా తిప్పుకోగలదు? ఇలా ముక్కుతోటి ఇలా అన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతుంటుంది కదా. అప్పుడు మీకు దానికి సఫిషియంట్గా ఆ హీటు, ఒక స్టాండర్డ్ హీట్ దానికి ఎప్పుడు తగులుతుంది చెప్పండి, ఎలా తగులుతుంది? మిస్ అవుతుంటుంది కదా. మరి అదే కదా పిల్లలు చచ్చిపోవడానికి కారణం. 37 to 38 మధ్యలో కాన్స్టెంట్గా దానికి హీట్ తగిలి తీరాల్సిందే, గుడ్డికి ఖచ్చితంగా ఉండాల్సిందే. లేనప్పుడు పోతుంది, అంతకన్నా ఎక్కువ తగిలినా పోతుంది, అంతకన్నా తక్కువ తగిలినా పోతుంది. ఓకే. అంతకన్నా ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు తగులుతుంది? సమ్మర్లో తగులుతుంది. మనకి బయట ఎంత వస్తుంది టెంపరేచరు? 45, 46, 47 కూడా వస్తుంది కొన్ని ఏరియాల్లో. మాకు 45, 46 వస్తుంది. మీరు కోడి పొదగేస్తారు, కోడి ఆ ఎండ అప్పుడు ఏం చేస్తుంది? ఏమంటారు దాన్ని, రొప్పుతా దగాతోటి పైకి లేచి నిలబడుతుంది దానికి ఎక్కువ హీట్ వచ్చినప్పుడు. బయట వాతావరణం ఎంత వేడి ఉంది, ఆ వేడంతా గుడ్డుకు తగులుతుంది, పోయింది కదా, గుడ్డు పోతుంది కదా. మీరు చేయాల్సింది ఏంటంటే
కోడ్ అయితే 37 to 38 వేస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే పొదగేసామో అక్కడికి ఆ ఎక్స్ట్రా టెంపరేచర్ వెళ్ళకుండా ఆ వాతావరణాన్ని మనం సెట్ చేయాలి. సమ్మర్ సెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కోడి అసలు గుడ్డు మీద నుంచి లేవకుండా కోడి పడుకోగలగాలి. ఎంత టైం ఏ టైంలో కూడా మధ్యాహ్నం 1 గంటప్పుడు 2 గంటప్పుడు కూడా కోడి గుడ్ల మీద నుంచి లేవకుండా పడుకొని ఉందంటే దానికి అక్కడ కంఫర్ట్గా ఉంది, ఎక్స్ట్రా హీట్ లేదు. అది గుడ్డుకి ఎంత కావాలో అంత ఇస్తుంది, బాగానే వస్తాయి కూడా. నాకు మే నెలలో కూడా ఒక గుడ్డు కూడా అంటే ఒకటే రవ న్యాచురల్గా పొయ్యి పోతాయి, మామూలుగా పోయాయి. అది వర్షాకాలం పోతుంది, శీతాకాలం పోతుంది. అలా కాకుండా కేవలం ఎండ వల్ల మాత్రమే ఎండాకాలం నా దగ్గర గుడ్లు పోవడం అనేది జరగదు. చూశారు కదా ఇందాక సెటప్ అనేది, మీరు మే నెలలో అయినా రండి, ఆ లోపల కూర్చోండి, కుర్చీ వేసుకొని కూర్చుంటే మీకు ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఏం అవసరం లేదు. ఆ యూనిట్లు అక్కడ కూర్చుంటే ఓకే, మొత్తం న్యాచురల్ కింద వేసుకుంటుంది కదా. ఇసుక మొత్తం పైప్ పెట్టి వాటర్ పెట్టి తంపేస్తాను, ఎదురుకి గోనెలు దింపేస్తాను, రేకుల మీద తాడేకలు వేసేస్తాను. పైన నుంచి వేడి రాదు, ఇటు నుంచి వేడి రాదు, కింద నుంచి వేడి రాదు, కోడిచ్చే వేడే వస్తుంది అక్కడ. ఏమవుతుంది రాక కంపల్సరీ డైలీ ఉదయాన్నే బయట తీస్తాను, వాటికి ఫుడ్ వాటర్ కావాల్సినంత ఇస్తాను, లోపల పడుకుంటాను. లోపల వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు దానికి దమ్ము రాదు కదా కోడికి. మనం చేయాల్సింది, మనం చేయాల్సిందే. ఇది సమ్మర్ సెక్షన్కి సంబంధించి. సో ఇప్పుడు ఇప్పుడు వింటర్ సీజన్ జరుగుతుంది. సో ఇప్పుడు పిల్లల్ని కాపాడుకోవటం ఎట్లా అంటే, ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇప్పుడు పిల్లలు దింపుకునే సెక్షన్లో ఉన్నారు అందరూ. సో ఆల్రెడీ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ నుంచి బ్రీడింగ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు పిల్లలు దిగుతున్నాయి అందరికి. సో ఈ ఈ పిల్లలు దిగిన పిల్లలు ఓవర్ కూలింగ్ వల్ల చనిపోకుండా కాపాడుకోవటం ఎట్లా, లేదంటే ముడుచుకుపోవడం దానికి ఎంత గుడ్డుకైనా పిల్లకైనా దానికి ఎంత టెంపరేచర్ అయితే తీసుకుంటుందో అంత టెంపరేచర్ ఉండేలాగా మనం సెట్ చేయాల్సింది. అంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. పుట్టిన పిల్లలు కూడా అండి, ఆ పిల్లకు కూడా అది ఏ టెంపరేచర్ వరకు అయితే తట్టుకోగలుగుద్దో, ఎక్కువని తీసుకోలేదు తక్కువని తీసుకోలేదు, అది కోడి అయితే దానికి ఎంత కావాలో అంత ఇస్తుంది. అంటే ఆ కోడి కింద ఎన్ని పిల్లలు పడతాయో అన్ని పిల్లలే పొదగేయండి. రెండోది ఈవినింగ్ 5 కల్లా చలిగాలి మనకి ఈ శీతాకాలం, సాయంత్రం 4 నుంచే చల్లగాలి స్టార్ట్ అయిపోద్ది, కప్పేసేసేయండి తొందరగా కప్పేసేసే. అక్కడ శుభ్రత పాటించుకోండి, దోమలకు ఏమో తగలకుండా బందోబస్తు కప్పేసేయండి, ఆ పెట్టాల్సిన మేత మీరు ఇలా పెట్టేసేయండి సరిపోద్ది. ఉదయం మళ్ళీ మంచు అంతా విడిచే వరకు కూడా పిల్లలు మొదలొద్దు. ఒకవేళ మీకు మంచు ఒక్కోసారి 9-10 దాకా పడుతుంటుంది, 9-10 దాకా పడుతున్నప్పుడు కావాలంటే మీరు అంటే ఎక్కువ ఉంటే చేయలేరు, తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇంట్లో ఒకళ్ళు 1.5 దాక్కునేవాళ్ళు, 10-20 పిల్లలు దాక్కునే వాళ్ళకైతే వాటికి గంపెత్తి మేత తినిపించేసి మళ్ళీ వేసేయండి. కొద్దిగా వేడి నీళ్ళు కాసి పెట్టుకొని మళ్ళీ లోపల వేసేయండి. ఆ మంచు అంతా వదిలిన తర్వాత చలికాలం చాలా తక్కువ ఎదురగాలి కోడి బయట, 10 నుంచి 4 దాకా మాక్సిమం అంతే, ఉదయం 10 నుంచి. తర్వాత బయట చెట్లలోకి గడ్డిలోకి వాటిల్లోకి వెళ్ళే పిల్లలు ఉంటాయి, అంటే పల్లెటూరులో తిరుగుతాయి కదా. ఇంక చెట్ల మీద అంతా మంచు ఉంటుందా, గడ్డిలో అంతా మంచు ఉంటుందా, ఈ పిల్ల అది రాసుకుంటూ వెళ్తుంటుందా, తడిచిపోద్దా, ఏమవుతుంది? మన ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారండి, పేరెంట్స్కి ఇంకా బాగా తెలియాలి, పిల్లలను దాకే వాళ్ళకి బాగా తెలియాలి. మీరు అదే నేను చాలామందికి నేను చెప్తుంటాను, మీకు ఎప్పుడు కూడా పిల్లలు అప్పటి నుంచి చాకండి, ఒక 10 పిల్లలు తెచ్చుకొని చాకండి, లేదా ఒక పుంజు పెట్టుకొని పిల్లలు చేయించి చాకండి. ఇది చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యేలోపు మీకు చాలా నేర్పిస్తుంది. అదే ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు కాకముందు వాళ్ళల్లో ఉండే బేబీ కేర్ వేరు ఉంటుంది, తల్లిదండ్రులు అయిన తర్వాత ఆ కేరింగ్ ఎలా అనేది ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి, అంతేనా? ఒక పిల్లడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడు అనేది నాకు తెలియకపోవచ్చు, పిల్లలను సాకిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఏడుస్తున్నాడు అనేది. అట్లాగే ఇది కూడా మీరు పిల్లలప్పటి నుంచి సాకితే ఖచ్చితంగా మీకు అది చాలా లెసన్స్ నేర్పిస్తుంది. ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా కూడా ఇదే చాలా, నన్ను ఎవరన్నా అడిగిన వాళ్ళకి, మీరు పెద్ద పిల్లలు ఒక 10 పిల్లల్లో లేదో ఒక పెట్టని పుంజును తెచ్చుకొని మీరు పిల్లలు సాకండి, ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 10 మంత్స్ అయి గాబుకి వచ్చేలోపు మీరు రోజు వాటిని అబ్జర్వ్ చేయండి, మీకు రోజుకు ఒక లెసన్ నేర్పిస్తే అంటాను నేను. నాకు నేర్పించి నేను నేర్చుకున్నాను, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, నేను చెప్తున్నాను కదా, నాకు ఎవరు నేర్పించలేదు, ఎవరు చెప్పలేదు, నేను నాకు కోడే నేర్పించింది, నేను కోడి దగ్గరే తెలుసుకున్నాను, దానికి ఏం కావాలో తెలుసుకున్నాను, దాని గొప్పతనం దాని దగ్గరే తెలుసుకున్నాను, నేను ఏదైనా కూడా నేను దాని నుంచే తెలుసుకున్నాను.